పీఠం కదులుతుందని మీరు అడిగే ప్రశ్న వినే వాళ్ళకి అర్థం కాదు కాబట్టి మళ్ళీ రిపీట్ చేస్తాను. పీఠం కదులుతుందని జనసేన వారి మీద దాడులు చేస్తున్నారు. ఎవరి పీఠం? జనసేన పీఠమా మా పీఠమా? మా పీఠం కదలాలంటే ఇప్పుడేం కదులుతుంది? మా పీఠం కదిలే పరిస్థితి లేదు. శాసనసభ ఎన్నికల్లో పీఠం కదులుతుందో లేదో చూద్దాం. అసలు జనసేనకు మమ్మల్ని అడిగి మమ్మల్ని ప్రశ్నించేటటువంటి హక్కు కానీ మమ్మల్ని విమర్శించేటటువంటి హక్కు కానీ జనసేనకు లేదు. ఏదో మేము అప్పుడప్పుడు విమర్శ చేయటం వల్ల జనసేన ఉందని జనం అనుకుంటున్నారు తప్ప మేము మాట్లాడటం మానేస్తే జనసేన ఉందని కూడా ఎవరు అనుకోరు. కాబట్టి జనసేనకు అంత సత్తా లేదు. ముందు జనసేన జనసేనగా నిలబడితే చాలు. ఎవరికో సేవ చేసే సేనగా మిగలటం మానుకుని జనసేనగా ఉండటం మంచిదని మనవి చేస్తున్నాను. ఇంకా తెలుగు ప్రియులందరికీ నమస్కారాలతో మీరు రాఘవరావు అండి. ఈరోజు పాంబోతు రాంబాబు మాట్లాడుతున్నాడు. జనసేన పార్టీ లేదు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. అరే అవులే, నేను ఒకటి అడుగుతా, నిన్ను నీకు మీ వైసీపీ పార్టీకి సిగ్గు శరం ఉంటే, నేను చాలా వీడియోలు అడిగాను, నేను మీరు 2019 ఎన్నికల్లో ఉట్టి చద్దమ్మలా దద్దమ్మలాగా ఒక లోఫర్ లాగా మీరు వస్తే పవన్ కళ్యాణ్ చీకొడతాడని చెప్పి తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు వెంట పెట్టుకుని జనసేన పార్టీతో పొత్తుకు ప్రయత్నించారా లేదా? ఎందుకు ప్రయత్నించారు? అసలు జనసేన పార్టీ లేకపోతే, జనసేన పార్టీ ఉందా అని ప్రశ్నిస్తున్న విలేకరులు అంటున్నావు, జనసేన పార్టీ ఉందని అడుగుతున్నావు కదా ఇంతగా. మరి జనసేన పార్టీ లేకపోతే పొత్తుకు ఎందుకు ప్రయత్నించారు? పబ్లిక్గా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు 2-3 సందర్భాల్లో, ఇలాగా వైసీపీ పార్టీ మనతో పొత్తుకు ప్రయత్నం చేసింది తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులతో కలిసని. దాన్ని ఇంతవరకు తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు ఖండించలేదు, మీరు ఖండించలేదు. అంటే అర్థం ఏంటి? జనసేన పార్టీ అంత బలంగా ఉందనే కదా. ఒరే పోనే, మీరు తిడితేనే మా జనసేన పార్టీ గురించి ప్రజలు అనుకుంటున్నారని అంటున్నారు కదా. ఇంతకీ మీరు ఎందుకు తిడుతున్నారు జనసేన పార్టీని? మీరు దానికి కారణాలు ఏంటి? ఇప్పుడు జనసేన పార్టీ తిట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చింది మీకు? మీరు ప్రెస్ మీట్లు పెట్టి కడప నుంచి మొదలు పెడతారు శ్రీకాకుళం దాకా ఒక అరగంటకు ఒకడు నిశ్శబ్దరిద్రులు మొత్తం బయలుదేరుతారు ఈ చివరి చాలా చివరి దాకా. ఒకరి పేర్లు చెప్పాలి చాలా ఉన్నాయి. అక్కడ రాంబోతు వాడు ఉన్నాడు, వాడి పేరు నెల్లూరు యాదవ్. అక్కడి నుంచి మొదలు పెడితే నీ దగ్గర రాంబోతు రాంబాబు నువ్వు, తర్వాత ఎడ్యుకేషన్ మినిస్టరు మా వెల్లంపల్లి శ్రీనివాసు, ఇక పేరు నాని కొడాల నాని, ఇక పోతే ఆల నాని, ఇకపోతే ఆ గుంటూరులో గురునాథం, ఇంకా చాలామంది ఉన్నారు వరుస పెట్టి నిశ్చదరిద్రులు, ఇవందరూ ప్రెస్ మీట్లు పెట్టి తెగ మాట్లాడుతుంటారు కదా. ఎందుకు తిడుతున్నారు మీరు? దీనివల్ల ఏమన్నా ప్రజలకు ఉపయోగం ఉందా? మీ నవరత్నాలకు ఇది ఉపయోగపడుతుందా చెప్పండి. పోనీ సరే, మమ్మల్ని తిట్టమని మీకు ఎవరైనా ప్రేరేపిస్తున్నారా జనసేన పార్టీని తిట్టమని? జనసేన పార్టీని తిరగడం వల్ల మీకేమైనా సూట్ కేసులు వస్తున్నాయి? ఆ సూట్ కేసులు ఎన్ని వేల కోట్లు వస్తున్నాయి? ఆ వేల కోట్లని మీ నవరత్నంకి ఎలా ఉపయోగిస్తున్నారు చెప్పండి? ఎందుకు తిడుతున్నారు? అసలు జనసేన పార్టీ మీరు తిట్టి జనసేన పార్టీ ఉందని ఎందుకు ప్రజలకు చెప్పాలి? సిగ్గు లేకుండా ఎగ్గు లేకుండా ఏం మాట్లాడుతున్నారు రాంబాబు? చూశాగా ఎంతమంది ఎన్ని రకాలుగా మీరు మా జనసేన పార్టీకి ఇది మొన్న పంచాయతీ ఎన్నికల్లో రఫ్ఫాడిచ్చింది. మీ మీ వైసీపీ పార్టీ తెలుగుదేశం పార్టీని రఫ్ఫాడించేసరికి మీ యొక్క షేపులు మారిపోయి భయపడిపోయి అక్కడ గ్రంథి శ్రీనివాస్ దాడి చేయడం, అక్కడ అమలాపురంలో ఒక కుర్రోడు ఆత్మహత్య చేసుకోవడం, అంతకుముందు అన్న రాంబాబు వలన మన గిద్దలూరులో ఒక మా జనసైనికుడు ఆత్మహత్య చేసుకోవడం, ఇలా ఇంత బెదిరింపులా? నాకు డౌట్, నిజంగా మీరు బెదిరించారు లేకపోతే మీరే చంపేశారో డౌట్ వస్తుంది అసలు నాకు. ఇంత దారుణమా? ఎందుకు ఎందుకు అంత భయం ఎందుకు మీకు? జనసేన పార్టీ అనేది లేదు అనుకున్నప్పుడు
మీరు ఇట్లాగా కార్యకర్తలు భయపెట్టడం ఎందుకు? గెలిచిన తర్వాత కూడా దాడులు చేయడం ఎందుకు? ఏం సాధిద్దామని దాడులు చేస్తున్నారు? ఎన్నికలు అయిపోయినాయి, గ్రామ పంచాయతీ గెలిచారు వాళ్ళు, ఇంకేం చేస్తారు మీరు? పైగా మీ ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్యే మాట్లాడతాడు, గెలిచినా కూడా చెక్ పవర్ వాళ్ళకు ఉండదు, మనమే, నేను ఎమ్మెల్యే నేనే చేసేస్తాను. ఏం చేస్తారు మీరు ఎమ్మెల్యే ఉండి? అదే పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు, గ్రామ స్వరాజ్యం రావాలి. గ్రామ సచివాలయంలో ఎవరైతే ఎన్నికయ్యారో ఆ యొక్క సర్పంచులు, ఉప సర్పంచులు, ఆ వార్డు మెంబర్లదే రాజ్యాధికారం, వాళ్లే ఏదైనా కావాలి వాళ్ళే చేసుకోవాలి. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం యొక్క అధికారం కానీ, మంత్రుల యొక్క అధికారం కానీ, కలెక్టర్ల యొక్క అధికారం కానీ లేకుండా చేయాలనే చేస్తున్నాడు. ఆ ప్రకారం అడుగులు ఏమంటున్నాడు, ఈ పప్పు ఈ విషయంలో సాగవు. అంబాబు చెప్పు ఇప్పుడు, నీకు ఒకటే ప్రశ్న, ఎందుకు పొత్తుకు ప్రయత్నించారో నువ్వు కాని మీ జగన్మోహన్ రెడ్డి కాని చెప్పాలి. రెండు, మా పార్టీ లేదన్నావు కదా చెప్పాలి. రెండు, ఎందుకు తిడుతున్నారు మా జనసేన పార్టీని? మీరు తిట్టి మా పార్టీ ఎందుకు బతికిస్తున్నారు? రెండు, అసలు మీరు తిడితే గాని కనిపించని వినిపించని మా జనసేన పార్టీకి ఎందుకు భయపడుతున్నారు? మా జనసేన పార్టీ కార్యకర్తల మీద ఎందుకు దాడులు చేస్తున్నారు? భయపెట్టి వాళ్ళు చనిపోయేటట్టు ఆత్మహత్య చేసుకుని ఎందుకు ప్రేరేపిస్తున్నారు చెప్పండి? సిగ్గు లేదు, ఎగ్గు లేదు, ఏం మాట్లాడతారు రాంబాబు? నువ్వు ఇంత దారుణమా? తెలుగు ప్రజలారా గమనించండి, రాష్ట్రంలో ఎటువంటి వాతావరణం ఉంది? ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రశాంతంగా గ్రామాల్లో కలిసి పనిచేసుకోవాలి, కలిసి పనిచేయనివ్వకుండా వీళ్ళు గ్రంథి శ్రీనివాసు లాంటి నాయకులు గొడవలు సృష్టిస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? నా ఒక్క విషయం మీరు గమనించి తిరిగి వెళ్ళారా, ఆ యొక్క గ్రామంలో 14 వార్డులుంటే 12 వార్డులు జనసేన పార్టీ గెలిచింది, సర్పంచ్ ఉప సర్పంచ్ జనసేన పార్టీ గెలిచింది, వైసీపీ పార్టీ గెలిచింది 2 వార్డులు. 2 వార్డులు అంటే ఎన్ని ఓట్లు ఉంటే ఎంతమంది జనం ఉంటారు? ఇంతమంది జనం వెళ్ళి వాళ్ళ మీద దాడి చేస్తారా? దాడి చేసిన అవసరం ఏంటి? పవన్ జనసేన పార్టీకి అవసరం ఏంటి? వాళ్ళు ఏదో విజయోత్సవం చేసుకుంటే మీరు చూడలేక ఓరవలేక మీకు కావాలని కొట్లాడి సృష్టించి ఆ యొక్క గొడవలకు కారకులయ్యి ఏదో రకంగా నేనున్నానని జగన్మోహన్ రెడ్డి చూపించాలని తాపత్రయపడుతున్న గ్రంథి శ్రీనివాసు, ఈ యొక్క ప్రయత్నం ఆపుకో, ఇది మంచిది కాదు. ఇప్పుడు చెప్పు రాంబాబు, మా జనసేన పార్టీ ఉందా లేదా? లేదంటే ఎందుకు పొత్తుకు ప్రయత్నించావు చెప్పు. ఎందుకు భయపడుతున్నారు మీరు? ఎందుకు బెదిరిస్తున్నారు మా కార్యకర్తల్ని? ఎన్ని విషయాలు చెప్పాలి తెలియదు, ఎన్ని గమనించండి, రాష్ట్ర నిజంతో తెలుసుకోండి. చూశారు కదా, పార్టీ లేదంటాడు మళ్ళా బెదిరిస్తున్నారు. ఎన్ని వాస్తవాలు గమనించండి. వీళ్ళు ఎట్లా అంటే మెంటల్, మనకి సినిమా ఒకటి ఉంది, మనకి పోఖరి సినిమాలో పూరి జగన్నాథ్ ఒక డైలాగ్ రాశాడు, ఎవడు కొడితే మైండ్ బ్లాక్ అవుతుంది, దెమ్మతిరిగి మైండ్ బ్లాక్ అవుతుంది వాడే పండు అని. అట్లాగా పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ జనసైనికులు దెబ్బ తగిలేసరికి వీళ్ళకి మెంటల్ పోయి మైండ్ బ్లాక్ అయిపోయింది. వైసీపీ నాయకులకి ఏం మాట వాళ్ళకి తెలియట్లేదు, అందుకే ఇంత నీచంగా దాడులు చేస్తున్నారు. ఆ నీచమైన బుద్ధి తొందరలో పోతుంది. అందరూ ఎవరు శాశ్వతం కాదండి, ఈ పార్టీ శాశ్వతం కాదు, వీళ్ళు శాశ్వతం కాదు. మన ప్రజలకి, తెలుగు ప్రజలకి ముఖ్యంగా మంచిలో వస్తాయని మీ అందరికీ తెలియజేస్తూ, మీరు మీ యొక్క అమూల్యమైన ఓటుని మున్సిపల్ కార్పొరేషన్లు కానీ, జెడ్పీటీసీ ఎంపీటీసీలు కానీ, జనసేన పార్టీకి బీజేపీ పార్టీకి ఓటు గెలిపించాలని కోరుకుంటూ వేడుకుంటూ సెలవు తీసుకుంటానండి. మళ్ళీ ఇంకోసారి ఇంకో వేడు కలుసుకుంటానండి. జై జనసేన, భారత్ మాతాకి జై, జై హింద్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.